నాగేశ్వరమ్మక్క పొలుగు పార తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు మా పెరట్లోకి వెళ్తున్నానమ్మా ఎందుకక్క మా పెరట్లోకి అజోలా తయారు చేసుకోవడానికి వెళ్తున్నానమ్మా అజోలా అంటే ఏంటక్క అజోలా అనేది ఒక పెర్ని జాతి మొక్క ఇది సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది అజోలా అనేది ఎలా తయారు చేయాలక్క మా పెరట్లో అజోలా తయారు చేయడానికి వెళ్తున్నానమ్మా రండి చూపిస్తాను ఎక్కడికెళ్తున్నారమ్మా నాగేశ్వరం మక్క అజోలా తయారు చేయడానికి వెళ్తుంది మేము కూడా వెళ్తాం మీరు కూడా రండి చూడటానికి ఇదేనమ్మా మా పెరటి తోట ఇక్కడే అజోలా తయారు చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఏం చేయాలక్క అజోలా మదర్ పిట్టికి 6 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పు అడుగు లోతు గుంత తీసుకోవాలి కొలతలు తీసుకున్నావ్ రండి ముందుగా పొడవు 6 అడుగులు 4 అడుగుల వెడల్పు కొలసల ప్రకారం గుండ తోంకోవాలి ఈ విధంగా అడుగులోతు గుంట తీసుకోవాలి అక్కా ఈ గుంట తీసాక ఏం చేయాలి ఈ విధంగా గుంట తీసుకున్న తర్వాత ఈ పాలిథిన్ కవర్ ని ఈ గుంట లోపల వేసుకోవాలి ఈ కవర్ ఎందుకు వేసుకోవాలి అక్క ఈ కవర్ వేసుకోవడం వల్ల నీళ్ళు అనేవి ఇంకిపోకుండా ఈ గుంటలోనే ఉంటాయి ఇప్పుడు ఏం చేసుకోవాలి అక్క ఈ విధంగా ఈ అజోలా మదర్ పిట్ లో నీళ్ళు పోసుకోవాలి నీరు పోసిన తర్వాత పుట్టమట్టిని ఈ విధంగా కలుపుకోవాలి 2 కేజీల పుట్టమట్టిని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత 5 కేజీల పేడను కలుపుకోవాలి గుప్పడి అజోలా ఇప్పుడు కలుపుకోవాలి అజోలా ఈ విధంగా 4 మూలల కలిసే విధంగా జల్లుకోవాలి అంతటా కలిసే విధంగా ఈ విధంగా జల్లుకోవాలి దీని వల్ల ఉపయోగాలు ఏంటో మీకు చెప్తాను వినండి ఈ అజోలాకి రెట్టింపయ్యే గుణం ఉంటుంది వరిలో 7 రోజుల నుండి 15 రోజుల లోపు మన వరి పొలంలో చల్లుకోవడం వల్ల ఇది 15 రోజులకి పొలమంతా అల్లుకుపోతుంది తరువాత గాలిలో ఉన్న నత్రజనిని ఇది ఈ అజోలా మొక్కకి అందిస్తుంది మన వరి పొలంలో కలుపు రాకుండా నివారణ అవుతుంది ఈ అజోలా వేసుకోవడం వల్ల ఈ అజోలా వల్ల ఇంకొక ప్రయోజనం ఉంది ఈ అజోలాని శుభ్రంగా కడిగేసి పశువుల దాణాలో రోజుకు 2 కేజీలు చొప్పున పశువులకు పెడితే పాల శాతము వెన్న శాతము పెరుగుతుంది అక్క ఈ అజోలా ఏ ప్రదేశంలో నిర్మించుకోవాలి ఈ అజోలా పిట్ని ఎత్తైన ప్రదేశంలో నిర్మించుకోవాలి తర్వాత ఎండ పడకుండా నీడ ప్రదేశంలో నిర్మించుకోవాలి తర్వాత వచ్చేసి 15 రోజులకు ఒక్కసారి అజోలా మదర్ పిట్ లో ఉన్న నీళ్ళని మనం తీసేసి మళ్ళీ కొత్త నీరు పోసుకొని
పేడ పుట్టమట్టి నీళ్లు ఒక గుప్పెడు అజొల్ల దీంట్లో వేసుకుంటే బాగుంటుంది అక్క ఈ అజొల్ల ఎన్ని రోజుల్లో తయారయ్యింది ఈ అజొల్ల 7 రోజుల్లో తయారవుతుంది సరే అక్క 7 రోజుల తర్వాత మళ్ళీ వస్తాం అక్క అజొల్ల తయారైందా చూద్దాం అని వచ్చాం రండమ్మ చూద్దాం ఈ అజొల్ల వరిలో జల్లుకోవడం వల్ల గాలిలో ఉన్న నత్రజనిని 40% తీసుకొని మొక్కకు 30% అందిస్తుంది ఈ అజొల్ల పంటలో ఉండటం వలన నీటిని ఆవిరి కాకుండా తగ్గిస్తుంది నీటిని నిల్వ ఉంచుతుంది అక్క ఈ అజొల్ల గురించి నాకు ఎన్నో విషయాలు తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా